సీతారాం, భారతీయం సత్యవాణి. జై సీతారాం, జై జై సీతారాం. ఎంతో భావోద్వేగానికి లోనవుతున్నాను నేను. 1989 నవంబర్ 9వ తేదీ ఏ ప్రదేశంలో అయితే నేను శంకుస్థాపన చేసే భాగ్యం నాకు కలిగిందో, శిలాన్యాసం జరిగే వరకు కురులు ముడవనని శపథం చేసి ఇక్కడ శిలాన్యాసం చేసే భాగ్యాన్ని ఆ రామచంద్రుడు నాకు కలిగించాడు. ఆ శిలాన్యాసం చేసిన స్థలంలో ఈ రోజున సింహద్వారం దగ్గర ఒక భవ్యమైనటువంటి మందిరాన్ని వాళ్ళ చూసి నేను ధన్యజీవిని అయ్యాను. ఆనాడు అశోక్ సింఘాల్జీ ఈ ఉద్యమానికి మూల పురుషుడు, మూల విరాట్. ఆయన కలలు సాకారమవుతున్నందుకు ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా చేస్తున్న పనులను చూస్తూ ఉంటే ఎంతో ఆనందానికి గురవుతూ హిందూ రాష్ట్రాన్ని మళ్ళీ ప్రతిష్టాపితం చేసుకోవడానికి యదాయదాకి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టుగా సంభవామి యుగే యుగే అని మళ్ళీ ధర్మ సంస్థాపన, మళ్ళీ పునఃప్రతిష్టాపితం జరుగుతున్నట్టుగా నాకు ఇక్కడ భావన కలుగుతోంది. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు, అటువంటి ధర్మానికి ప్రతీకనుడు శ్రీరామచంద్రుడి యొక్క మూర్తిని ఇక్కడ ప్రతిష్టాపన చేసుకోవడం ద్వారా మళ్ళీ భారతదేశంలో ఈ భరతఖండంలో ధర్మాన్ని పునఃప్రతిష్టాపన చేసుకున్నటువంటి ఆనందం నాకు కలుగుతోంది. అదే జరుగుతుంది కూడా. జగత్ప్రభువైనటువంటి శ్రీరామచంద్రుడు, ప్రపంచాన్ని పరిపాలించినటువంటి సీతారామచంద్రులు మళ్ళీ తిరిగి పట్టాభిషిక్తులై మళ్ళీ ఈ దేశాన్ని ప్రపంచాన్ని తప్పకుండా పరిపాలిస్తారనే ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక ధైర్యం, ఒక భరోసా మా అందరికీ కూడా ఇక్కడ కలిగింది. ఇప్పుడే మా ఆంధ్రప్రదేశ్ అయినటువంటి తెలుగు రాష్ట్రానికి ఎంత భాగ్యం కలిగిందంటే ఇక్కడ అన్నదాన చిదంబర శాస్త్రి గారి ఇంట్లోనేమో యంత్ర పూజ జరగడం, ఇక్కడ చదలవాడ శరత్ బాబు గారు వారి కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చి స్వామివారికి బంగారు తలుపులు చేయించడం, ఇక్కడే ఉండి వారి తలుపులు బిగించడం, అలాగే ధర్మవరం నుంచి ఒక చక్కగా తెలుగువారు మంచి పట్టు చీరని నేసి తీసుకురావడం, రామచంద్రుడికి బంగారు పాదుకలను తీసుకురావడం, ఇదంతా ఆలోచిస్తూ ఉంటే మా తెలుగు రాష్ట్రానికి రామభద్రుడికి ఉన్న అనుబంధం ఏమిటో ఇక్కడికి నాకు వచ్చిన తర్వాత మరింతగా నాకు అనుభవం అయింది. ఆనాడు కూడా శిలాన్యాసలో శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు అంటూ తెలుగు అక్షరాలలో రాసిన ఇటుకలనే మొట్టమొదటిగా అక్కడ శంకుస్థాపన చేయడం కూడా ఇది మా తెలుగు వారికి ఒక భాగ్యంగా భావిస్తూ, పుట్టింది ఇక్కడ, పెరిగింది మా రామచంద్రుడు అక్కడ, కాబట్టి ఆ బాంధవ్యాన్ని కొనసాగిస్తూ మాకింతటి భాగ్యాన్ని కలిగించినటువంటి శ్రీరామచంద్రుడికి, ఆ సీతమ్మ తల్లికి, ఆ కౌసల్యామాతకి, దశరథ మహారాజుకి కైమోడుపులు సమర్పించుకుంటూ ఇంతటి భాగ్యాన్ని మాకు కలిగించినటువంటి ఇక్కడ అందరికీ కూడా మరోసారి నేను శుభాకాంక్షలను తెలియచేసుకుంటూ మనందరం మళ్ళీ ధర్మాన్ని పునఃప్రతిష్టాపన చేసుకుందాం, ధర్మబద్ధంగా జీవిద్దాం, నీతివంతంగా బ్రతుకుదాం, న్యాయబద్ధంగా మనందరి జీవితాలు గడుపుదాం. జై సీయారాం, జై సీయారాం.